గతంలో జస్టిస్ ఎన్వి రమణ గారు ఇదే హైకోర్టులో పనిచేసినటువంటి ఈ గడ్డ మీద నడియాడినటువంటి మన బిడ్డ కాబట్టి నేను వారిని కోరినప్పుడు వారు ఎంతో పెద్ద మనసుతో చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మన హైకోర్టు జడ్జీల సంఖ్య పెంచడం వెనువెంటన నియమకాలు కూడా చేపట్టడం ఒక పటిష్టమైనటువంటి హైకోర్టుగా మనం ఈ రోజు రూపుదిద్దుకున్నాం దాని తదనంతరం లోయర్ జ్యుడిషరీలో ఉండాల్సినటువంటి పటిష్టత దానికి సంబంధించి ఇటీవల కాలంలో నేను మా చీఫ్ సెక్రటరీ గారు లా మినిస్టర్ గారు న్యాయశాఖకు సంబంధించిన అధికారులు మన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీచంద్ర శర్మ గారితో సుదీర్ఘమైన భేటీ నిర్వహించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది నేను వారిని కోరాను జిల్లా కోర్టులు కూడా సమయం మించిపోతా ఉంది వెనువెంటనే శాంక్షన్ కావాలి కొత్త జడ్జి పోస్టులు కూడా శాంక్షన్ కావాలని వారిని కోరినప్పుడు వారు దాన్ని అంగీకరించి వెనువెంటనే నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభ సందర్భంలో 33 జిల్లా కోర్టులను ప్రారంభించడం మనందరికీ కూడా చాలా గర్వకారణమని మనం చేస్తా ఉన్నాం ఒక హైదరాబాద్ పాత జిల్లా మినహాయిస్తే మిగతా అన్ని జిల్లాలకు స్వతంత్ర కోర్టులు రాబోతా ఉన్నాయి నిజానికి కూడా పాత జిల్లాలను సందర్భంలో ప్రజలు అనుభవించినటువంటి కష్టాలు పడ్డ పాట్లు అంతా ఇంత కాదు నా స్వస్థలం మెదక్ జిల్లా మెదక్ జిల్లాలోని తూర్పు ప్రాంతంలో ఉండే సిద్దిపేట ప్రాంతం నా స్వస్థలం మా జిల్లా రాజధాని ఏమో సంగారెడ్డి అది దాదాపు 150 కిలోమీటర్ల పైన దూరం ఉండేటువంటి పరిస్థితి సెషన్ కోర్టుకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ప్రజలు ఎన్ని రకాల ఇబ్బందులు పడేవాళ్ళో మేము కళ్ళారా కూడా చూశాం వాటన్నిటి దృష్ట్యానే పరిపాలనా సంస్కరణలు తీసుకొని రావాలని అడ్మినిస్ట్రేషన్ ప్రజల యొక్క డోర్ స్టెప్కి వెళ్ళాలని భావించి రాష్ట్రంలో గత 10 జిల్లాలకు తోడుగా మరొక 23 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ ఒక విషయం కూడా నేను మీ అందరి గమనంలోకి తేవాల్సిన అవసరం ఉంది ములుగు భూపాలపల్లి అనే రెండు జిల్లాలు రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతంలో గోదావరి నదీ తీరంలో ఉంటాయి రెండు కూడా రెండే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నప్పటికీ చాలా పెద్ద విశాలమైన అటవీ ప్రాంతం ఉండటం మూలాన జ్యూరిస్డిక్షన్ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది గిరిజన ప్రాంతాలుగా ఉంటాయి ఆ రెండు జిల్లాలు కావాలని అక్కడ ప్రజలు కోరినప్పుడు ఆ రోజుల్లో ఛత్తీస్గఢ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తితో నేను మాట్లాడి ఒకటే అసెంబ్లీ నియోజకవర్గం ఉంది మరి సబబుగా ఉంటుందని అడిగినప్పుడు మేము కూడా ఇట్లాగే చేశాం సార్ దానివల్ల మంచి ఫలితాలు వచ్చాయి ఎందుకంటే మూడు రాష్ట్రాల మధ్యలో ఉంది ఆ ప్రాంతం అంతా కూడా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ ఇంకా కొంచెం ముందు పోతే ఆంధ్రప్రదేశ్ నాలుగు రాష్ట్రాల మధ్యలో ఉంటుంది కాబట్టి మీరు ఏమాత్రం సంకోచించకుండా వాటిని కూడా జిల్లాలుగా ఏర్పాటు చేయమని కోరినారు ఇందాక నేను కార్యక్రమానికి వచ్చే ముందు ఆ జిల్లాలో న్యాయవాదిగా పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్న మిత్రులు శ్రీ వినోద్ కుమార్ గారు వారు చెప్పారు నాతో సార్ ఒక 20 మంది అడ్వకేట్స్ వరంగల్ నుంచి షిఫ్ట్ అయ్యి భూపాలపల్లికి వెళ్ళిపోయినారు రేపటి నుంచి కోర్టు ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడ ఇండిపెండెంట్గా ప్రజలకు చాలా చేరువలో వాళ్ళకి వరంగల్ వచ్చే బాధ పోయింది అనే మాట చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా సంతోషం కలిగింది పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఎటువంటి సత్ఫలితాలు మనం సాధించగలుగుతామో తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరిస్తున్నటువంటి అద్భుతాలు అనేక రంగాలలో మనకు అవి కనపడతా ఉన్నాయి ప్రతిఫలిస్తూ ఉన్నాయి అదే పద్ధతిలో న్యాయ వ్యవస్థ కూడా పటిష్టంగా ఉంటే స్పీడీ జస్టిస్ కనుక డెలివర్ అయితే ప్రజలకు అనేక చిక్కు సమస్యలు విడిపోయి వారి జీవితాలు చాలా ఉజ్వలంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పటిష్టమైనటువంటి జ్యుడిషియరీ ఏర్పాటు కావాలని చెప్పి జిల్లా కోర్టులు ఏర్పాటు కావాలని నేను మన సీజే గారిని కోరినప్పుడు వారు దాన్ని అంగీకరించి ఇవన్నీ కూడా మంజూరు చేసి ముందుకెళ్తూ ఉన్నారు ఈ సిబ్బంది అక్కడ అవసరమున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కావచ్చు జడ్జెస్ కావచ్చు సపోర్టింగ్ స్టాఫ్ కావచ్చు ఎంతమందినైనా సరే శాంక్షన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికే వారు ఇచ్చిన సూచన మేరకు కొంతమేరకు శాంక్షన్ చేశాం మిగతా పోస్టులు కూడా శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నాకు ఉండేటువంటి సమాచారాన్ని